Good morning, this is Yamini. Welcome to 30 by 60. Headlines. Kilo uppu 300 ardharatri varaku chantadu queue. Social media lo pukarlato Hyderabad lo amantam perigina dhara. Pedda notla raddutho jalamandali GHMC laku kasula varsham. Okka rojulo 70 kotla rupayala aadayam. Modi nirnayampai vyaktamavutunna vyatirekata. Currency emergency ni nirsistu Twitter lo comments. Rajkot test lo dheetuga badilistunna Bharat. Sith satakalato raninchina Pujara Murli Vijay. Telugu rashtrallo vijrumbistunna chali. Anukhyanga padipotunna ushnagratalu. జనచైతన్య యాత్రలో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు డ్వాక్రా సదస్సులో ఆయన పాల్గొనున్నారు. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు సన్నద్ధం అవుతున్నాయి పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ జనచైతన్య యాత్ర నిర్వహిస్తోంది. ఏపీలోని ప్రతి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు సన్నద్ధమయ్యారు. పెద్ద నోట్ల రద్దుతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతాయని వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని రుజువు చేస్తూ హైదరాబాద్తో పాటు దేశంలో పలు చోట్ల ఉప్పు ధర అమాంతంగా పెంచేశారు కిరాణా షాపుల యజమానులు. హైదరాబాద్లో కిలో ఉప్పు ఏకంగా 100 నుంచి 300 రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఉప్పు దొరకదనే ఉద్దేశంతో అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో నిలబడి ఉప్పును కొన్నారు జనం. ఈ వార్తలపై స్పందించిన అధికారులు పుకార్లను కొట్టిపారేశారు. ఉప్పుకు సంబంధించి ఎలాంటి కొరత లేదని పుకార్లు సృష్టించిన వారిని అరెస్ట్ చేస్తాము అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో జనానికి చిల్లర చిక్కులు ఇంకా తప్పలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా బ్యాంకులు ఏటీఎంలలో కొత్త నోట్లను నింపలేదు. 100 నోట్లు నింపినా అవి గంటలోనే అయిపోతున్నాయి. దీంతో జనం బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆర్బీఐ సూచనల ప్రకారం నిన్నటి నుంచే ఏటీఎంలు అందుబాటులోకి రావాల్సిందే, కానీ అది జరగలేదు. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని చోట్ల పాత ఏటీఎంలలో ఉన్న సాఫ్ట్వేర్ కొత్త నోట్లను గుర్తించడం లేదు. దీంతో డిపాజిట్లు విత్డ్రాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా తీర్చాలని కోరుతున్నారు జనం. అటు ఆర్బీఐ మాత్రం పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు తొందరపడద్దని అంటోంది. సరిపడంత డబ్బు బ్యాంకులకు పంపుతున్నామని 2-3 రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెబుతోంది. జీహెచ్ఎంసీకి కాసిన పంట పండింది. 500-1000 రూపాయల నోట్లతో పన్ను బకాయిలు కట్టవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో జనం క్యూ కట్టారు. నిన్న ఒక్కరోజే జీహెచ్ఎంసీ జలమండలికి కలిపి 70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక విద్యుత్ సంస్థల్లో పెరిగిపోయిన పాత బిల్లులు కూడా బాగానే వసూలయ్యాయి. కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఈ నెల 14వ తేదీ వరకు పాత నోట్లను పన్నులు బిల్లులు కట్టడానికి వాడవచ్చు. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లపై ఎక్సైజ్ శాఖ ఆరాతీస్తోంది. 25 ముఖ్య నగరాల్లోని సుమారు 600 ప్రధాన జ్యువెలరీ షాపుల్లో గోల్డ్ విక్రయ వివరాలను ఆ శాఖ అధికారులు కోరారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు వచ్చిన నవంబర్ 7 నుంచి గత 4 రోజుల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించాలని నోటీసు ఇచ్చారు. సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రముఖ జ్యువెలరీ షాపులతో పాటు నగలు ఆభరణాల తయారీ సంస్థలను తనిఖీ చేశారు. బంగారం స్టాక్ ఎంత ఉంది, పెద్ద నోట్ల రద్దుకు ముందు ఆ తర్వాత ఏ మేరకు కొనుగోళ్లు జరిగాయి అన్న దానిపై ఆరా తీశారు. నోట్ల మార్పిడితో ఇబ్బంది పడుతున్న జనానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ గేట్ ఫీజు రద్దును మరో 3 రోజులు పొడిగించింది. దీంతో ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
టోల్ గేట్లతో పాటు ప్రభుత్వ ఆఫీసుల్లో బిల్లుల చెల్లింపు కూడా మరో 3 రోజుల పాటు పాత నోట్లనే చేయొచ్చని కేంద్రం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, పెట్రోల్ బంక్లు, రైల్వే స్టేషన్లలో 14వ తేదీ అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుతాయని కేంద్రం ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దు చేయడంతో అహ్మదాబాద్లో సినిమా థియేటర్లు తీవ్రంగా నష్టపోయాయి. కరెన్సీ నోట్ల లోటు వల్ల టికెట్లు అమ్మకం దాదాపు తగ్గిపోయింది. ఎంతగా అంటే ఓ సినిమా థియేటర్లో ఒకే ఒక్క వ్యక్తి సినిమా చూశాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క టికెట్తో కనీసం థియేటర్ నిర్వహణ ఖర్చులు సైతం రాకపోయినా సినిమాను ప్రదర్శించడం శిక్షణీయాంశంగా మారింది. బాహుబలిపై ఇన్కమ్ ట్యాక్స్ కన్ను వేసింది. బాహుబలి సినిమా నిర్మిస్తోన్న ఆర్కా మీడియా నిర్మాణ సంస్థ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. బంజారాహిల్స్లో ఉన్న సినిమా ఆఫీస్తో పాటు నిర్మాతలు శోభా యార్లగడ్డ, ప్రసాద్ బేనేని ఇళ్లపైన అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. పెద్ద నోట్లు రద్దు, బ్లాక్ మనీ చెలామణికి సంబంధించి దేశమంతా హాట్ చర్చలు జరుగుతున్న సమయంలో ఈ సోదాలు ఆసక్తి రేపాయి. ఆర్కా మీడియా కార్యాలయం నుంచి అధికారులు కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పులి ప్రజల్ని వణికిస్తోంది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలికాలు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగుతుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి వేళల్లో 4 నుంచి 8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్లో కనిష్టంగా 11 డిగ్రీలు, హైదరాబాద్లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రభావంతో రాత్రి వేళల్లో చలికాలు వీస్తున్నాయి. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. కొద్దిగా అటు ఇటుగా ఉన్న సంక్రాంతి వరకు చలి తీవ్రత ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళన ఉధృతికి దారితీసింది. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ వేలాది మందితో రోడ్డుపై బైఠాయించారు ఎమ్మెల్యే. ఇంటి పట్టాల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సొంత పూచికత్తుపై విడుదలైన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జిల్లా అధికారుల తీరును నిరసిస్తూ ఇవాళ ఉరవకొండ పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది వైసీపీ. యానిమేషన్ గేమింగ్ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. అందుకే గేమింగ్ కంపెనీలకు రాయితీలు, మూలధన పెట్టుబడుల్లో సబ్సిడీ, స్టాంప్ డ్యూటీలో మినహాయింపు, అద్దె వినోద పన్నులోనూ రాయితీ కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణలో 27,000 చదరపు అడుగుల్లో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేశామని, ఇందులో 10 కంపెనీలు, 200 మంది డెవలపర్స్ కూడా పనిచేస్తున్నారని వివరించారు.